ముల్లంకాడలతో తో పిండి కూర బియ్యం పిండి వేసి కూర చేద్దాం. దట్స్ గ్రేట్. సో స్టార్ట్ చేద్దామా? సో ఈ ములక్కాడ పిండి కూర తయారు చేస్తూ మనం ఇంకా మిగతా విషయాలు మాట్లాడుకుందాం. దానికన్నా ముందు మనం ఇంగ్రీడియంట్స్ చూద్దాం. అసలు ఈ ములక్కాడ పిండి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చెప్పండి. దీనికోసం ములంకాడలు కావాలండి, నేను కట్ చేసి పెట్టి ఉంచాను. ఆ తర్వాత కొంచెం జీలకర్ర, కరివేపాకు, బియ్యము, ఎండుమిరపకాయలు, నూల పప్పు. ఈ మూడింటిని ఫస్ట్ మనం బియ్యాన్ని, నూల పప్పుని, కావలసిందని ఎండుమిరపకాయలు మన కారాన్ని బట్టి, కొంచెం మంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కదా, మన కారాన్ని బట్టి మనం ఎండుమిరపకాయలు, బియ్యం, నువ్వుల పప్పు కలిపి నానపెట్టాలి. ఒక అరగంట ముందు నానపెట్టి బాగా మిక్సీలో పేస్ట్ వేసి మెత్తగా ఇలాగా పేస్ట్ చేసుకోవాలి. ఓకే, నేను ముందుగానే నానపెట్టి గ్రైండ్ చేసి పేస్ట్ తెచ్చాను. ఇది సాఫ్ట్గా ఉంటే మనకి కూర బాగా వస్తుంది. వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ ఇది గ్రైండ్ చేసేటప్పుడు సాఫ్ట్గా ఉండాలి. ఓకే, సో అంటే బియ్యం వేస్తాం కదా, మధ్యలో గరగ్గా ఉండకుండా చూసుకుంటూ మెత్తగా అయ్యే వరకు పేస్ట్ చేసి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రొసీజర్ స్టార్ట్ చేద్దామా? చేసేద్దాం. సో అక్కడ నుంచి లైటర్ తీసేసుకోండి. ముందు మనం ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ పెట్టుకుని కొంచెం 2 స్పూన్స్ ఆయిల్ వేద్దామా? ఇది కూడా మన ఇష్టం అండి, కొంచెం వేసుకుంటే కూడా సరిపోతుంది. మనం గ్రేవీ టైప్ చేస్తున్నాం కాబట్టి పెద్ద ఎక్కువ ఆయిల్ ఏమి అవసరం లేదు. ఈ జీలకర్ర రోస్ట్ అవ్వడానికి సరిపడినంత వేస్తే సరిపోతుంది, ఇది సరిపోతుంది. నేను 1.5 వేసినట్టున్నాను అప్రాక్సిమేట్లీ, అది చాలు. కొంచెం వేడెక్కాక ఇందులో ఈ జీలకర్ర వేద్దాం. హీట్ అవ్వాలి కదా, కాస్త హీట్ అవ్వాలి, కానీ నేను ఎప్పుడు ముందే వేస్తాను బికాస్ నాకు వంట తొందరగా అయిపోవాలి. సో ముందు అంటే కొంచెం నూనె కాగిన తర్వాత వేస్తే దాని రుచి వేరే వస్తుంది. ఓపిక్గా ఉండి పోపు వేసేటప్పుడు ఎప్పుడైనా, ఇదే కాదు మనం ఎప్పుడు పోపు వేసినా నూనె కాస్త వేడెక్కిన తర్వాత మన తాలింపు గింజలు వేసుకుంటే ఆ టేస్ట్ వేరే వస్తుంది. నాలో తొందరగా ఉన్న వాళ్ళు ముందే వేసేస్తారు. ఓకే, ఇది కొంచెం రోస్ట్ అయ్యేదాకా ఈరోజు వంట చాలా ఫాస్ట్ గా చేస్తాను కానీ టేస్ట్ బాగుంది అని ఫైనల్ గా ఐల్ మేక్ ష్యూర్. అంతే అంతే, కరెక్ట్. కొంచెం వేగుతుంది కదా, ఇప్పుడు మనం కరివేపాకు వేద్దాం. చింపి వేస్తే ఇది కూడా మళ్ళీ మనం ఎప్పుడైనా కరివేపాకు కొంచెం తురుముకుని వేస్తాం. థ్యాంక్ యూ, మా అమ్మాయి పెట్టింది. She likes nail polish and all. Anna. Mama, I bet. Mommy, I'll give it to you. She put me. Okay. Put it in the oven. Tell me about your family. Family means my mother's sisters. Okay. So, I'm the last sister. This is my husband. My husband is a mechanical engineer. That's great. హీ వర్క్స్ ఫర్ వేగా ఆటోమేషన్. ఇప్పుడు జపనీస్ కంపెనీ అయింది అది, డై ఫుక్ అని పట్టాన్ చదువుతుంది. నెక్స్ట్ నాకు పాప, హర్ నేమ్ ఇస్ మధురిమ్మ. ఓకే, ఇప్పుడు 5th స్టాండర్డ్కి వచ్చింది. గ్రేట్, స్మాల్ ఫ్యామిలీ, క్యూట్ ఫ్యామిలీ. సో వన్ అండ్ ఓన్లీ చైల్డ్? వన్ అండ్ ఓన్లీ చైల్డ్. గ్రేట్. ఇందులో ములక్కాడలు వేసుకుందామా? తరిగి పెట్టుకున్నవి మన, ఇది కూడా మన సైజ్ మన ఇష్టం అండి, చిన్నవైనా పెద్దవైనా. నేను మీడియం సైజ్గా కట్ చేశాను. కొంచెం కలిపేసి, సో నాకు తెలిసి ఇంకా మీ ప్రపంచం అంతా మీ పాపే. అవునండి, అంతే. తనకు వంట చేయడం, తనని చూసుకోవడం, ఏం చేస్తుంటారండి మీ పాప కోసం స్పెషల్ వెరైటీస్ ఇంట్లో? పాప కోసం ఇంట్లో తనకి ఎక్కువ స్నాక్స్ ఇష్టం, క్రంచీ ఇష్టం, మధ్య మధ్యలో స్వీట్ అడుగుతుంది. రెండు కాంబినేషన్ కావాలి, సో రెండు ట్రై చేస్తుంటాను. ఈ మాత్రం ఉప్పు తీసుకుని ఇందులో వేద్దాం. ఓకే, ఇది కూడా అకార్డింగ్ టు టేస్ట్, నేను ఎప్పుడు తక్కువ వాడతాను. సో దీనికి సరిపోతుందండి, ఇది వేసేద్దాం. కొంచెం వాటర్ ఇవ్వండి. సరే, కలిపేసి సిమ్లో పెట్టుకుందాం. సో ములక్కాడలు అయితే చక్కగా వేగిపోతున్నాయి అండ్ కొన్ని వాటర్ కూడా యాడ్ చేసాం. ఎప్పుడు ఏం చేయమంటారు? ఇప్పుడు దీన్ని మూత పెట్టేస్తే ఇంకొంచెం బాగా మగ్గిపోతుంది. సో మూత పెట్టేద్దాం.
సో మూత పెట్టాక మనం ఎన్ని మినిట్స్ వెయిట్ చేయాలి బాగా మగ్గడానికి? ఒక 2-3 మినిట్స్ చాలు, అంతే తొందరగానే మగ్గిపోతుంది. ఎందుకంటే మనం ఎక్కువ వాటర్ వేయలేదు కదా, ఆ ఆవిరికి అది తొందరగా ఉడికిపోతుంది అనమాట. ఎక్కువగా వాటర్ వేసేస్తే ఇట్ టేక్స్ టైం, మళ్ళీ ఆ వాటర్ అంతా ఇవాపరేట్ అవడానికి టైం పడుతుంది. ఇవన్నీ కొత్తగా వంట చేస్తున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది, తెలిసిపోతుంది. కానీ బిగినర్స్ కి కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అండ్ యూ లుక్ యాక్చువల్గా వెరీ స్వీట్ కదా, మీ వాయిస్ కూడా చాలా స్వీట్ ఉంది. సో ఏమైనా మంచి పాట పాడండి మాకు. థ్యాంక్ యూ. పాట ఐ థింక్ మీరు పాటలు పాడతారు జనరల్గానే కదా, నాకు ఇంట్రెస్ట్ సింగింగ్ అంటే. ఐ గెస్ ఇట్ రైట్. ఇప్పుడైతే నేను ఎక్కువ డివోషనల్ వైపు ఉన్నాను కాబట్టి నేను ఒక దేవి పాటే పాడతాను. షూర్. ఎట్ట నిన్నెత్తు కొందు నమ్మ వరలక్ష్మి తల్లి, ఎట్ట నిన్నెత్తు కొందు నమ్మ, ఎట్లా నిన్నెత్తు కొందును ఆట్లాడే బాలవు నీవు, ఇట్లా రమ్మను చూపిలిచి కోట్ల ధనమిచ్చే తల్లి, ఎట్లా నిన్నెత్తు కొందు నమ్మ. చాలా చక్కగా పాడారు విజయ గారు, థ్యాంక్ యూ. అండ్ చూద్దాం ఈ లోపు మన అమ్మకాయని. ఇంకొంచెం అవ్వాలా, ఇంకొంచెం కొంచెం హైలో పెడదాము, పెడతాం. ఇది ఎక్కువగా చిన్నపిల్లలు బాగా ఇష్టపడి తింటారు. ఇందులో ఎక్కువ కారం వేసుకోవాలి, మా ఇంట్లో ఇష్టమే. దీని కాంబినేషన్ మనం బెల్లం పులుసు చేసుకుంటే దాంతో బాగుంటుంది. ఇది ముద్దగా వస్తుంది కదా కూర, అందులో బెల్లం పులుసు వేసుకుని తింటే చాలా బాగుంటుంది. మమ్మల్ని కూడా చాలా బాగుంది, నోరు ఊరిపోతుంది వింటుంటేనే. కరెక్ట్. ఇంకాసేపు ఫ్రై చేసుకోవాలా? ఒక్క నిమిషం అండి, 1 మినిట్లో అయిపోతుంది. సో చూస్తున్నా కదండి మన ములక్కాడలు ఇంకా కొద్దిగా ఫ్రై అవ్వాలి. సో ఒక 2 నిమిషాలు వెయిట్ చేద్దాం. 2-3 నిమిషాలు అయింది, చూద్దాం మన ములక్కాడలు మరి ఉడికాయా లేదా. ఉడికిపోయండి. ఉడిపోయా? ఓకే. ఇప్పుడు మనం ఇంతకు ముందు తయారు చేసుకున్న పిండి అయితే ఉంది కదా, మిక్సీలో చేసాము. బియ్యము, నువ్వుల పప్పు, మిరపకాయ వేసి గ్రైండ్ చేసిన పేస్ట్ని ఇందులో కలిపేయడం. కొంచెం వాటర్ వేయండి. ఓకే. పేస్ట్ థిక్ అయితే కొంచెం వాటర్ వేసి దీంట్లో వేయనా? ఇందులో ఇంకా చాలు. ఇలా దగ్గరగా మనం కలిపేసుకుని చూసారా, కలిపి దగ్గర పడిపోయింది, ఇలా ముద్దగా అయిపోతుంది. ముద్దగా అయిపోయింది. దీనిపైన మనం కొంచెం వాటర్ వేసుకుంటే కావాలంటే వేసుకోవచ్చు, లేకపోయినా ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీలో వచ్చింది ఈరోజు. సో ఆఫ్ చేసేద్దాం మనం. సో ఇంకా స్పైసెస్ ఏం లేదా మనం యాడ్ చేయడానికి? ఇందులో మనం ఇది వేసాం కదండి, జీలకర్ర వేసాము, కరివేపాకు వేసాము, ఇంకా మనం మిరపకాయలు కూడా వేసాం, అంతే. అలాగే సాల్ట్ అది వేసాం, సరిపోతాయి. అది సరిపోతాయి, నో ఎక్స్ట్రా స్పైసెస్. నో ఎక్స్ట్రా స్పైసెస్ అంటే చెప్పండి, పిల్లలు ఎక్కువ ఇష్టంగా తింటారు. మైల్డ్ గా స్పైసీగా ఉంటే వాళ్ళకి బాగుంటుంది. సరే, అయితే స్టవ్ ఆఫ్ చేసాను. దీనిపైన మూత పెట్టి 2 నిమిషాలు ఉంచుకోవచ్చు. వెంటనే మళ్ళీ మనం వేరే డిష్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి, లేకపోతే అది గట్టిగా అయిపోతుంది. సో డిష్ అవుట్ చేసేద్దాం. ఇప్పుడు అర్థమైంది ములక్కాడ పిండి కూర అని ఎందుకు అన్నారు, బికాజ్ ఇలా పిండిలాగా పిండిలా తయారైపోయింది. అవును, ఆ గ్రేవీ అంతా కూడా. సాయి శ్రీ గారు, ములక్కాడ పిండి కూర సిద్ధమైంది, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. షూర్ అండి. సో చూస్తున్నారు కదండి, ములక్కాడ పిండి కూర ఉంది నా చేతిలో, టేస్ట్ చేయాలి. ఎప్పుడు టేస్ట్ చేయలేంత వరకు మరి టేస్ట్ ఎలా ఉండబోతుందో నాకు కూడా చాలా చాలా ఎక్సైటింగ్ గా ఉంది. టేస్ట్ చేయబోయే ముందు ఒకసారి తయారీ విధానాన్ని చూద్దాం. ములక్కాడ పిండి కూర తయారీ విధానానికి కావలసిన పదార్థాలు: ములక్కాడలు, జీలకర్ర, కరివేపాకు, బియ్యం, నువ్వుల పప్పు, ఎండుమిరపకాయలు, ఉప్పు. ములక్కాడ పిండి కూర తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడి అయ్యాక జీలకర్ర, కరివేపాకు వేసి బాగా వేయించాలి. వేగిన తర్వాత ములక్కాడలు, ఉప్పు కొన్ని నీళ్లు వేసి మూత పెట్టుకోవాలి.
ములక్కాడలు ఉడికిన తర్వాత గ్రైండ్ చేసుకున్న నువ్వుల పప్పు, బియ్యం, ఎండుమిరపకాయల పేస్ట్ ను వేసుకోవాలి. ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకోవాలి. అంతే ములక్కాడల పిండి కూర రెడీ.